ఇక డీటెయిల్ చూస్తే పరిపాలనలో సమూల మార్పులు తీసుకువచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. శుక్రవారం ఆయన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 46వ డివిజన్ బియ్యం కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డివిజన్లలో 65,000 బియ్యం కార్డులు పంపిణీకి శ్రీకారం చుట్టామని తెలిపారు. సచివాలయాలు నూతన పరిపాలనకు వేదికగా నిలిచాయని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచక పాలన సాగించారని, లంచం ఇస్తేనే పని అనే రీతిలో కమిటీలు పనిచేశాయని విమర్శించారు ఆయన. శివరాత్రి ఈ సమాజంకి వచ్చిన మీడియా మిత్రులకు, సచివాలయ సిబ్బందికి, అదేవిధంగా ఈ ఏరియా పెద్దలకు, మరి ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యుల గారికి హృదయపూర్వక నమస్కారం ముగిస్తాం. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో దాదాపుగా కార్డులకు సంబంధించి 65,000 కార్డులని లాంఛనంగా ఈరోజు ప్రారంభించుకున్నాం. 46వ డివిజన్లో 1214 గ్రామ సచివాలయాల్లో, ఎందుకంటే ఒక నూతనమైనటువంటి పరిపాలనకి గ్రామ సచివాలయాలు వేదికగా మారినాయి. గతంలో ఉన్నటువంటి జనభూమి కమిటీలు, లేకపోతే అధికారంలో ఉన్నాం కదా అని అధికార పక్ష నాయకులు అవినీతికి తెరలేపి, మాకు డబ్బులు ఇస్తే, మాకు లంచం ఇస్తే మీకు ఇల్లు ఇస్తాము, మాకు లంచం ఇస్తేనే మీ పని చూస్తాము అని గత 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఏది జరిగిందో దానికి భిన్నంగా అలాంటి మార్పు రాజకీయాలు ఉండకూడదు అని ఒక సమూలమైనటువంటి పరిపాలన మార్పులు తీసుకొచ్చి గ్రామ సచివాలయాల్ని వేదికగా పెట్టి ఎవరైతే అర్హులైన ఉంటారో వారందరూ కూడా గ్రామ సచివాలయానికి వెళ్లి అప్లై చేస్తే 72 గంటల్లో, అంటే 5 రోజుల్లో వాళ్లకి అనుమతులు ఇచ్చేటటువంటి ఒక వినూత్నమైనటువంటి పరిపాలన ఆంధ్ర రాష్ట్రంలో కొనసాగుతోంది. అందులో భాగంగానే ఈరోజు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంటు బియ్యం కార్డుల్ని పంపిణీ చేయడం జరిగింది. ఈ బియ్యం మీద పంచదార ఇస్తారు, గోధుమలు ఇస్తారు, బియ్యం ఇస్తారు, ఇంకా రకరకాలైనటువంటి వారికి కావాల్సినటువంటి కార్యక్రమాలన్నీ ప్రభుత్వం ఆలోచన చేస్తే ఈ కార్డుల ద్వారా వారికి పంపిణీ చేసేటటువంటి కార్యక్రమం ఈరోజు శ్రీకారం చుట్టాం. తెలుగుదేశం నాయకులు రోడ్ల మీదకి వచ్చి 9 నెలల్లో ఘోరాలు జరిగిపోయినాయి. 9